వెల్కమ్ టు లైఫ్ లైన్. సోరియాసిస్ బొల్లి మచ్చలకు తమ దగ్గర శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? ఎవరికి ఎక్కువగా వస్తుంది? యాక్చువల్గా సోరియాసిస్ అనేది మనకి దీర్ఘకాలిక చర్మ సమస్య అంటుంటాం. ఎవరికైతే స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుందో, లేకపోతే డ్రైనెస్ కండిషన్స్ ఏదైతే క్రియేట్ చేస్తుందో, వాళ్ళకి ఎక్కువ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హెరిడిటరీ వంశపారంపర్యంగా కనుక పెరెంటల్ హిస్టరీ సోరియాసిస్ ఉంటే కూడా పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్రై స్కిన్ క్రియేట్ చేసే కండిషన్స్ కనుక తీసుకుంటే, ఇప్పుడు హైపోథైరాయిడ్ లాంటి కండిషన్లో ఎక్కువ స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి కండిషన్లో వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా మన స్కిన్ అనేది మంత్లీ వన్ షెడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, న్యూ స్కిన్ న్యూ సెల్స్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ ఎఫెక్టెడ్ కేసెస్లో ఏంటంటే టీ సెల్స్ డివిజన్ అనేది 1 time కంటే 4 times ఎక్కువగా విభజన అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఈ పేషెంట్స్లో ఎక్కువ అంటే ఎరప్షన్స్ లాగా స్టార్ట్ అవ్వడం, ఆల్ ఓవర్ ద బాడీ ఎక్కడైనా వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ దాన్ని మనకి 4 varieties ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మనకి స్కాల్ప్ సోరియాసిస్ అని చాలామందికి డాండ్రఫ్ కిందికి కనుక్కుంటూ ఉంటాం. సో యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతూ ఉంటారు, బట్ స్టిల్ మళ్ళీ 1 weekలో మళ్ళీ రిటర్న్ అవుతుంది, వాడతంతకాలం బాగానే ఉంటుందని మళ్ళీ వస్తుంది అనుకుంటారు. ఎప్పుడైతే అది హెయిర్ లైన్ మార్జిన్ కానీ చెవుల వెనకాల కానీ వస్తుందో, మనకు అప్పుడు ఎరప్షన్ స్కేలింగ్ ఉండి థిక్నెస్ పెరిగి దురదం ఉన్నప్పుడే సోరియాసిస్కి చాలామందికి డౌట్ కన్సిడర్ చేస్తూ ఉంటారు. కొన్ని కేసెస్ అయితే కనుక గట్టేడ్ సోరియాసిస్ అంటూ ఉంటాం. చిన్న చిన్న కురుపులు బాడీ అంతా ఎక్స్టెన్స్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ అంటే జాయింట్స్ అవతల వైపున రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా ఇచ్చింగ్ అండ్ స్కేలింగ్ ఉంటుంది. ఇది సర్ఫేస్ ఏరియాని బట్టి మనకు రికవరీ కూడా పాసిబిలిటీస్ ప్రోగ్నోసిస్ కూడా మనం జడ్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 1 more కేసు ఏంటంటే సివియర్ వెరైటీ కనుక తీసుకుంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. సో బిగ్గర్ ప్యాచెస్, పెద్ద సైజ్ ప్యాచెస్ టోటల్ ఆల్ ఓవర్ ద బాడీ ఎక్కడ రావచ్చు. రెడ్డిష్ ఎరప్షన్స్ ఉండి వైట్ సిల్వరీ స్కేల్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. కంపేర్ టు ఆల్ సోరియాసిస్ ఇది కొద్ది డేంజరస్ వెరైటీ. హీలింగ్కి కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంటే ఒక 4 to 7 patches ఆర్ ఎనఫ్ టు కవర్ ద బాడీ. అంత పెద్ద ప్యాచెస్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ 1 more వెరైటీ కనుక తీసుకుంటే పామో ప్లాంటార్ సోరియాసిస్. సో చాలామంది అరికాళ్ళ క్రాక్సే కదా, పగుళ్ళే కదా అనుకుంటారు. చేతుల్లో కూడా జస్ట్ వాటర్ ఎక్కువ వాడుతున్నాం కదా, పగుళ్ళే కదా అని అనుకుంటూ ఉంటారు. సో డీప్ క్రాక్స్ ఏర్పడి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సీజనల్గా ఎక్కువగా మీకు వింటర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది పామో ప్లాంటర్ సోరియాసిస్. ఈ 4 varieties ఆఫ్ సోరియాసిస్ రావచ్చు. ఒకటే పేషెంట్లో 2 or 3 varieties ఉండొచ్చు. ఎక్కువగా మనకి ఫీమేల్స్లో ఈ కేసు ఎక్కువ గమనిస్తుంటాం, బట్ మేల్స్లో ఉండకూడదని కాదు, కంపేర్డ్ టు హార్మోనల్ చేంజెస్ లేక ఫీమేల్స్లో ఉంటాయి కాబట్టి. సో డ్రై స్కిన్ ఆర్ మోర్ పాసిబిలిటీ అండ్ హైపోథైరాయిడ్ ఇస్ మోర్ పాసిబిలిటీ ఇన్ స్కిన్ ఇన్ ఫీమేల్స్ కాబట్టి ఎక్కువగా మనకు ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎవరికన్నా రావచ్చు, బట్ పీక్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే 20 to 45 ఏజ్ గ్రూప్ ద పీక్ పీరియడ్ అండి. ఓకే. బొల్లి మచ్చలు కూడా అదేవిధంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అది ఎందుకు వస్తుందంటారు? సో చాలా వరకు విటిలిగో అంటూ ఉంటాం, దీన్ని బొల్లి అంటూ ఉంటాం. సో దీనికి మనకి హైపోపిగ్మెంటేషన్, మన శరీరంలో మనకు స్కిన్ టోన్ అనేది, స్కిన్ కలరింగ్ అనేది మెలనోసైట్ పిగ్మెంట్ అనేది డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు ఎక్కువగా ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఎవరికైతే ఈ మెలనోసైట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుందో, సో ఆ డిస్ట్రక్షన్ వల్ల అక్కడ చిన్న వైట్ ప్యాచెస్ లాగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా హెరిడిటరీ వల్ల రావచ్చు, అండ్ టెండెన్సీ కానీ ఎనీ ఇంజురీస్ ఉన్న వల్ల కూడా ఆ టెండెన్సీ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఒక లాస్ ఆఫ్ పిగ్మెంటేషన్ అయ్యి వన్ స్టార్ట్స్ విత్ 1 patches అండ్ టోటల్ బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రెస్పెక్ట్ ఆఫ్ రీజన్, అక్కడ కొంతమందికి డెర్మటోమ్లో నాట్ ఈవెన్ స్కిన్ కలర్తో పాటు హెయిర్ కలర్ కూడా చేంజ్ అయిన కేసెస్ ఉంటూ ఉంటాయి. సో ఫేస్ పైన కానీ, లిప్స్ పైన కానీ, ఏరియాస్ కానీ మనకు చాలా వరకు ఇది కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకు దురద కానీ, పెయిన్ కానీ, మంట కానీ ఏమీ ఉండదు, బట్ హైపోపిగ్మెంటెడ్ ప్యాచ్ ఉండడం వల్ల చాలామంది సోషలైజేషన్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్, ఇది వింటర్లో పెరగడం సమ్మర్లో తగ్గడం అన్నట్టుగా ఉండదు. సో త్రూఅవుట్ ద ఆల్ సీజన్స్ డే అండ్ నైట్ మనకు పర్సిస్టింగ్గా ప్యాచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది 1 or 2 patches అంటే తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ బాడీ సర్ఫేస్ ఏరియా 40 to 50% ఏరియా కనుక కవర్ అయితే కనుక కొంచెం కాలం తీసుకొని నీకు పిగ్మెంటేషన్ నార్మల్గా అనే కండిషన్స్ ఉంటాయి. సో ఇది కూడా ఎక్కువగా మనకు అష్మటోస్ థైరాయిడైటిస్ లాంటి కేసెస్లో ఎక్కువ గమనిస్తుంటాం. ఎనీ అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళ కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది లేని వాళ్ళు రావద్దని కాదు, బట్ ఉన్న వాళ్ళ మ్యాండేటరీగా మ్యాక్సిమం వచ్చే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తామండి. బొల్లి మచ్చల్లో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయి డాక్టర్? కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది, కొంతమందికి బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎస్ ఎస్, యాక్చువల్గా లిమిటెడ్ పార్ట్ కనుక తీసుకుంటే 1 or 2 patches అని ల్యూకోడర్మ్ అంటాం. 10% to 20% సర్ఫేస్ ఏరియా మాత్రం ఉంటాయి. సో టోటల్ బాడీ కనుక ఉంటే కనుక దట్ ఈస్ వెరీ డేంజరస్ కిందకి, ఎందుకంటే మన స్కిన్ అనేది బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. ఎందుకంటే టోటల్ బాడీ మనకు సర్ఫేస్ చేసే కవర్ చేసేది స్కిన్నే, ప్రొటెక్షన్ ఆర్గాన్. అక్కడ మొత్తం మనకి ఎక్కువైతే డీపిగ్మెంటేషన్ ఉందా, మేజర్ స్కిన్ ఫంక్షనింగ్ ఏంది మనకు. సో స్వెట్టింగ్ రూపంలో పాయిజన్ సబ్స్టెన్స్ బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ విటమిన్ డి అబ్జార్ప్షన్ జరుగుతుంది, మన బాడీకి ప్రొటెక్షన్ ఇస్తుంది.
సో ఇది సర్ఫేస్ ఏరియాని బట్టి కనుక ఎక్కువ కవర్ అయిపోతే స్కిన్ సెన్సిటివ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఎండకు తట్టుకోలేని పరిస్థితి, డి విటమిన్ డెఫిషియన్సీ అని అబ్జార్ప్షన్ తగ్గిపోయే పరిస్థితి, అండ్ స్కిన్ సెన్సిటివ్ ఎక్కువగా పెరిగి క్యాన్సరస్ కండిషన్లోకి ఎక్కువ ప్రోన్ టు కంపేర్ టు అదర్ పీపుల్. సో ఆ విధంగా మనకు అబ్నార్మల్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లిప్స్, ఫేస్, టోటల్ బాడీ ఏరియా ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో 60-70% సర్ఫేస్ ఏరియా రికవర్ అయినా కూడా కొన్ని ఇయర్స్లో మాత్రం టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 100% బాడీ ఉన్న వాళ్ళు ఉంటాయంటే టోటల్ వైట్ కిందకి మనం గమనిస్తుంటాం. సో అలాంటి వాళ్ళకి స్లోగా రికవరీ, ప్రొడక్షన్ కూడా చాలా స్లోగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తరబడి మందులు వాడుతూ ఉండాల్సిన అవకాశాలు ఉంటాయి. బట్ ఒకసారి మెడికేషన్ స్టార్ట్ అయ్యి కనుక పిగ్మెంటేషన్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ద స్కిన్ సెల్స్ కనుక పిగ్మెంటేషన్ నార్మల్గా స్టార్ట్ అయితే కనుక సో గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే టోటల్గా నార్మల్ కిందకి చేయొచ్చు అండి. ఓకే, ఈ సోరియాసిస్ కానీ బొల్లి మచ్చలు కానీ ఇది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్గా నయమయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా ఎనీ డిజీజ్ మనకి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే కనుక రివర్స్ చేస్తే కనుక అంత తక్కువ డ్యూరేషన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సోరియాసిస్ అనుకోండి, ఇప్పుడు 30 ఇప్పుడు గట్టేట్ వెరైటీ ఇట్ విల్ హీల్ వెరీ ఫాస్ట్లీ, చిన్న చిన్న ఎరప్షన్స్ లాగా ఉంటాయి బాడీలో మనకు అక్కడక్కడ కురుపులు అనే కనిపిస్తూ ఉంటాయి. 30-40% సర్ఫేస్ ఏరియాని ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. బట్ ట్రంక్లో ఎఫెక్ట్ అయితే కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ఉంటుంది. బట్ అది కూడా కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాంప్లికేషన్స్ కూడా రావు, ఎందుకంటే సోరియాసిస్ కాంప్లికేషన్స్ కనుక తీసుకుంటే మనకు ఆర్థరైటిస్ రావడం, డిఫార్మిటీస్ అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్తో పాటు డిఫార్మిటీస్ రావడం, డిజిటల్ ఇంటర్ఫాలింజన్ జాయింట్స్ అసే షేప్లో ఏర్పడడం, అండ్ నెయిల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఎట్ ద సేమ్ టైం ఎల్లోష్ అయిపోయి అది చాలా లేట్గా ఎక్కువ లేట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ లివర్ ఈజ్ గోయింగ్ టు బి అబ్నార్మల్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా అబ్నార్మల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ గట్టేట్లో అయితే అలాంటి కాంప్లికేషన్స్ లేకుండానే కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీథింగ్ చిన్న ప్యాచ్ విల్ రికవర్ వెరీ ఫాస్ట్లీ కాబట్టి రికరెన్స్ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం మోర్ దెన్ 90-95% సక్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చు. దానికి తోడు స్కాల్ప్ సోరియాసిస్ కూడా అంతే అండి. ఇప్పుడు మామూలుగా హెయిర్ లైన్ మార్జ్ ఉండి స్కాల్ప్ సోరియాసిస్ వచ్చిందనుకోండి, కొన్ని మంత్స్లో మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ రికరెన్స్ లేకుండా టోటల్ వితిన్ హెయిర్ ఫాలికల్ కూడా నార్మల్గా హెయిర్ ఫాల్ అయినా కొంతమంది చాలామందికి హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది ప్యాచెస్ పెద్ద పెద్దగా ఉండడం వల్ల, ఆ హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవ్వడంతో పాటు రికవరీ కూడా అయిన కేసెస్ ఉన్నాయి. సో అలా నార్మల్గా అయిపోయి అండ్ హెయిర్ లైన్ మార్జ్ ఉన్న రికవర్ అయిపోయి విత్ డార్క్నెస్ కూడా తగ్గి కంప్లీట్గా నార్మల్గా అయిన కేసెస్, ఇది కూడా మనకు 100% రిజల్ట్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ పామో ప్లాంటర్ కూడా మనకు మోర్ దెన్ 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్. డీప్ క్రాక్స్ ఉన్నా కూడా బ్లీడింగ్ తగ్గిపోయి, క్రాక్స్ తగ్గిపోయి నార్మల్గా హీలింగ్ అయిపోయి మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉన్న కేసెస్ ఉన్నాయి. వీటికి కూడా కాంప్లికేషన్స్ ఏమీ వెళ్ళవు, నో లివర్ డ్యామేజ్, నో సోరటిక్ ఆర్థరైటిస్, అండ్ నో నెయిల్ ఇన్ఫెక్షన్స్. బట్ కొంచెం కష్టమయ్యే కేసు కనుక తీసుకుంటే మనకి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం, పస్టులార్ సోరియాసిస్, ఇవి ఎక్కువ సూపరారిటీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక సింగిల్ ప్యాచే మనకి మొత్తం టోటల్ ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఎనీ స్కిన్ డిజీస్ ఎట్లా ఏ విధంగా అయితే స్లోగా వస్తుందో హీలింగ్కి కూడా ఇట్ విల్ టేక్ టైం. బట్ ఇలాంటి కేసెస్లోనే మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, నెయిల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లివర్ ఈజ్ గోయింగ్ టు డ్యామేజ్ అయ్యే కేసెస్ కూడా ఇలాంటి కండిషన్లో గమనిస్తాం. అండ్ సూపరారిటీ ఇన్ఫెక్షన్ ఇట్ మే కన్వర్ట్ ఇన్ టు పస్టులార్, సో దీనే మనం ఫ్లెక్జర్ కూడా అంటూ ఉంటాం. సో ఎక్కువ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి టైం తీసుకున్న అంటే వన్స్ యూ స్టార్ట్ హోమియోపతి మన దగ్గర ఇచ్చే ప్రిస్క్రిప్షన్ హెచ్సిఏ మెథడ్లో అంటే జీసీఎస్ మెథడ్లో ఇస్తూ ఉంటాం ఆజెంటిక్ కన్సూమ్ వల్ల. కాబట్టి ఏ డిజీజ్కి మనకి ఏ స్టేజ్లో వచ్చినా కూడా డిజీజ్ ప్రోగ్రెస్ అనేది జరగదు, అంటే అగ్రవేషన్ టైప్ అనేది కాకుండా పెరగకుండా పెథలాజికల్లీ గ్రాడ్యువల్గా రివర్స్ అవుతుంది. బట్ ప్రోగ్నోసిస్ వెరీ గుడ్ ఇన్ స్కాల్ప్ సోరియాసిస్ అండ్ బట్ గటేట్ సోరియాసిస్ అండ్ పామో ప్లాంటర్ సోరియాసిస్, వీటికి మనకు మోర్ దెన్ 90% చెప్పుకోవచ్చు ప్రోగ్నోసిస్ ది బెస్ట్కి వెళ్ళిపోయి నార్మల్ కండిషన్స్ అయిన కేసెస్ అని. వేరే ఎరిథ్రోడర్మిక్ కేసెస్ అంటే మనకి 80% అష్యూరెన్స్ ఇవ్వచ్చు వీళ్ళకి లాంగర్ డ్యూరేషన్ కూడా పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ కాంప్లికేషన్స్ లేకుండా, పస్టులార్ వెళ్ళకుండా, సూపర్ ఇన్ఫెక్షన్స్ లేకుండా రికవరీ నార్మల్ హీలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి వింటర్ అగ్రవేషన్ ఉంటుంది కాబట్టి మినిమం 2-3 ఇయర్స్ మెడికేషన్ వాడాల్సిన అవకాశం ఉంటాయి. సో సోరియాసిస్కి మనకి విటిలిగో లాగా కాకుండా రెమిషన్ పీరియడ్ అండ్ ట్రిగ్గరింగ్ పీరియడ్ ఉంటుంది, సీజనల్ వైజ్గా వేరీ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా చాలామంది వింటర్లోనే వస్తే వాడితే అయిపోతుంది కదా అనుకుంటారు, వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎన్ స్టీరాయిడ్ కానీ యాంటీబయాటిక్ టైప్ ఆఫ్ మెడికేషన్ కాదు కాబట్టి లోపల ఉన్న బాడీ మెటబాలిజంని ఆ టీసెల్ సబ్నార్మల్ డివిజన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. సో ఆ టెండెన్సీని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ ద సమ్మర్ రెమిషన్ పీరియడ్ అయినా కూడా వీ హ్యావ్ టు యూజ్ ఏ మెడికేషన్. ఆ విధంగా రెగ్యులర్గా కనుక మెడిసిన్స్ వాడితే లాస్ట్ వింటర్కి, ఈ వింటర్కి, నెక్స్ట్ వింటర్కి మీకు డ్రాస్టిక్ చేంజెస్ గమనిస్తుంటాయి. టోటల్ యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్ వేలోనే మనకు శాశ్వత పరిష్కారం
మైదానంలోనే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ విటిలిగో తీసుకున్నాం అనుకోండి, ల్యూకోడెర్మా విల్ హీల్ వెరీ అంటే బాడీ సర్ఫేస్ 20-30% బిలో ఉంటుంది కాబట్టి, సో 1 ఇయర్ 6 మంత్స్ టు పిగ్మెంటేషన్ రావడానికి మనకి 3-6 మంత్స్ టైం పడుతుంది. ఒకసారి వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ నార్మల్గా అయిపోయి సో మ్యాక్సిమం రికవర్ అయిన కేసెస్ ఉంటాయి, తక్కువ టైమే పడుతుంది. బట్ వేరే 60-70% సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, న్యూ ప్యాచెస్ రావు వన్స్ స్టార్ట్ ద మెడికేషన్, ఉండేది గ్రాడ్యువల్గా మనకు పిగ్మెంటేషన్ వచ్చుకుంటూ రివర్స్ అయిపోయి కంప్లీట్గా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. బిగ్గర్ ప్యాచెస్ ఉంటాయి కనుక ఇట్ విల్ టేక్ టైం, 2-3 ఇయర్స్ అయితే పట్టే ఛాన్సెస్ ఉంటాయి. లేదు చిన్న చిన్న ప్యాచెస్ ఉంటాయి కనుక 2 ఇయర్స్ లోపల టోటల్గా రికవర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయని. బట్ టోటల్ బాడీ ఉన్న కేస్ ఇట్ విల్ టేక్ లాంగర్ డ్యూరేషన్, మన మెడికేషన్ వాడుతూనే ఉండాలి. బట్ బెనిఫిట్ ఏంటి అంటే స్కిన్ ఫంక్షనింగ్ నార్మల్గా అవుతూ, స్వెట్టింగ్ కానీ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ డి నార్మల్గా అవుతూ, క్యాన్సర్స్ కండిషన్లోకి వెళ్లకుండా కాంప్లికేషన్స్ లేకుండా కూడా మనకు రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీరు ఇందాక చెప్తూ స్కాల్ప్ సోరియాసిస్ డాండ్రఫ్ అనుకుంటారు అని చెప్పేసి అన్నారు, ఎలా గుర్తించడం ఎలా అంటారు? స్కాల్ప్ సోరియాసిస్ డాండ్రఫ్ రెండు కూడా ఇచింగ్ కాబట్టి వేరియేషన్ ఎలా తెలుసుకుంటారు? సో చాలా మందికి పెద్ద పెద్ద స్కేల్స్ ఉంటే ఎక్కువ మనం గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న స్కేల్స్ ఉంటే కష్టమే. బట్ కొంతమంది ఎరప్షన్స్తో స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ స్కాల్ప్ సోరియాసిస్లో మనకి ఎనీ సోరియాసిస్లో కానీ చిన్న కురుపులా గట్టిగా హార్డ్గా ఉండేసి స్పాటింగ్ వచ్చి సివియర్గా వచ్చేసి పెద్ద పెద్ద స్కేల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హెయిర్ లైన్ మార్జిన్లో మనకి ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ ఇయర్ బ్యాక్ సైడ్ కూడా మనకు గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాచ్ తీస్తే మొత్తం మనకి డాండ్రఫ్లో అట్లా మొత్తం టోటల్ ఫాలికల్ రిమూవ్ కాదు, బట్ ఇది తీస్తే కనుక ఇది రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్ హెయిర్ ఫాల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమ్స్ ఇచ్చింగ్ ఫర్ బోత్ రెండు సిమిలర్గానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్యాచెస్గా మనకు పెచ్చుల వారుగా మనకు ప్రాబ్లం మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకు సోరియాసిస్ కానీ అండ్ డాండ్రఫ్ కానీ డిఫరెన్షియేటింగ్ పాయింట్ అండి. ఓకే, ఈ వన్స్ బొల్లి మచ్చలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయే వరకు? ఇట్స్ డిపెండ్స్ అపాన్ పేషెంటా? సో డిపెండ్స్ అపాన్ పేషెంట్ అండ్ పేషెంట్ రెస్పాన్స్, వాళ్ళకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్స్ కూడా, అంటే వేరే అదర్ వీళ్ళు ఇవి ఎక్కువ ఆటోమ్యూన్ డిజార్డర్స్ కాబట్టి వేరే అదర్ డిజార్డర్ కూడా వస్తుంది కాబట్టి, థైరాయిడిటిస్ లాంటి కేసు ఉన్నా లేకపోతే డయాబెటిక్ లాంటి కండిషన్ ఉన్నా కూడా వాళ్ళకి హీలింగ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు నార్మల్ ఇది ఒకటే ప్రాబ్లం ఉందనుకోండి, హీలింగ్ అయ్యే ఛాన్సెస్, పేషెంట్ విల్ రెస్పాండ్ వెరీ ఫాస్ట్లీ. అండ్ డైట్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి, అంటే బాడీ విటమిన్, మనకు బాడీకి విటమిన్ సి ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బట్ వీళ్ళకి ట్రిగ్గరింగ్ అవుతుంది కాబట్టి అది కొంచెం తగ్గించుకునే ఛాన్సెస్, స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మనకు 20-30% బాడీ సర్ఫేస్ ఏరియా కనుక ఎఫెక్ట్ అయింది అనుకోండి, 1 ఇయర్ 1.5 ఇయర్లో మనకి హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరాస్ ఆరిఫైసెస్ నథింగ్ బట్ యానల్ రీజనే కావచ్చు, లేకపోతే వెజినల్ రీజనే కావచ్చు, లేకపోతే లిప్స్ ఏరియానే కావచ్చు, నిపిల్ ఏరియానే కావచ్చు, అలాంటి ఏరియాస్లో మనకు ప్రొడక్షన్ ఆఫ్ మెలనోసైట్ అనేది డీలే అవుతుంది. 1 or 2 ప్యాచెస్ ఉన్నా కూడా స్లోగా ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నార్మల్గా అయ్యే కండిషన్స్ ఉంటాయి. బట్ అదర్ స్కిన్ కండిషన్లో ఫాస్ట్గానే రికవరీ ఉంటుంది. 60% సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్ అయింది అనుకోండి, 2-3 ఇయర్స్ డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైమ్ టు కంప్లీట్ రికవరీ అండి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఒకసారి మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత దేర్ ఓన్ బి ఎనీ ప్రోగ్రెస్ నథింగ్, బట్ న్యూ ప్యాచెస్ రావు, సో రివర్స్ అవుతూనే ఉంటుంది. మనం ఇచ్చే మెడికేషన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఇంటర్నల్ మెడిసిన్ కూడా ఉంటుంది కాబట్టి, సో మెలనోసైట్ పిగ్మెంట్ టువర్డ్స్ నార్మల్గా అవుతూ స్కిన్ టోన్ మనకు అదర్ స్కిన్ ఏ విధంగా ఉంటుందో ఈ స్కిన్ అదే విధంగా న్యాచురల్గా అయ్యి కండిషన్స్ వరకు వాడింది అనుకోండి, మళ్ళీ ఇట్ ఓంట్ కమ్ బ్యాక్ అగైన్ ఆల్సో. ఓకే, సోరియాసిస్ బొల్లి మచ్చలు ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు, తీసుకోకూడదు అంటారు? ఓకే, యాక్చువల్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళకి డైట్ మేనేజ్మెంట్ పార్ట్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సోరియాసిస్ అనుకోండి వాళ్ళకి ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి, దే విల్ నరిష్ దేర్ బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ లాంటివి వాడుకుంటూ అట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ మనకి ఎక్కువ తీసుకోవాలి. సో దానివల్ల స్కిన్ డ్రైనెస్ అనేది సర్టెన్గా మెయింటైన్ అవుతుంది, హీలింగ్ కూడా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్ కండిషన్స్ దే నీడ్ టు అవాయిడ్, అది ప్లస్ థింగ్ అయితే. అట్ ద సేమ్ టైం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఉండడం వల్ల కూడా సర్టెన్ ఎక్స్టెంట్ కొన్ని ఉంటాయి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ స్కిన్ డిజీజ్, మనకు నాన్ వెజ్ ఐటమ్స్ కనుక ఎక్కువ తింటే కనుక ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. దట్ టు సీ ఫుడ్ కనుక తీసుకుంటే సో ప్యాచెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద రెమిషన్ పీరియడ్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ అంటే న్యూ ప్యాచెస్ రావడం, స్కేలింగ్ ఎక్కువ పెరగడం, క్రాక్స్ ఎక్కువ పెరగడం, హీలింగ్ డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో చాలామంది స్కేలింగ్ వస్తుంది కానీ చెప్పేసి పొట్టు తీద్దామని చెప్పి ఎక్కువ స్క్రబ్ చేసి రబ్బింగ్ చేస్తుంటారు, సో చేయొద్దండి. సో ఎనీ స్కిన్ డిజీజ్ మనకి నేల్ కనుక రబ్ చేసిన ప్రాబ్లం అయితే హీలింగ్ డీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దే నీడ్ టు అవాయిడ్, అండ్ స్క్రబ్బర్తో స్క్రబ్బింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, అది చేయడం వల్ల హీలింగ్ కూడా డీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కొన్ని కండిషన్స్ దే నీడ్ టు అవాయిడ్. అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ కానీ ఆల్కహాల్ ఇది ఇండైరెక్ట్గా మనకి లివర్ కూడా స్ట్రెస్ఫుల్ కండిషన్లోకి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఎనీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఉన్నా క్విట్ చేయాలి, ఎందుకంటే అది ఇండైరెక్ట్గా లివర్ ఈజ్ అ టాక్సిక్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఆల్రెడీ డిజీజ్ ఉన్న వాళ్ళకి డిలే ఇన్ హీలింగ్ అవుతుంది కనుక అది కనుక కంటిన్యూ అయితే ఆల్కహాలిజం కానీ లేకపోతే స్మోకింగ్ కానీ ఉంటే. సో అలాంటి డైట్ కనుక పర్టికులర్గా మెయింటైన్ చేస్తే
సో దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. హీలింగ్ ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఏవేందో అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నా కూడా ఫాస్టింగ్ హీలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఇవి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కొద్దిగా అవాయిడ్ చేస్తే, సో కొంతమందికి మిల్క్ గోడలా కూడా కొంచెం ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దే నీడ్ టు అవాయిడ్ సర్టెన్ ఎక్స్టెంట్. ఇది సోరియాసిస్కి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఎట్ ద సేమ్ టైం మనకి విటిలిగో కనుక తీసుకుంటే, ఇందాక చెప్పినట్టు సి విటమిన్ ఈజ్ ఎ వెరీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద విటిలిగో. సో దీనివల్ల ఏమవుతుంటే, ఇంత మెడికేషన్ ఇచ్చిన చాలామంది రెస్పాండ్ కారు. వాళ్ళు లెమనేడ్స్ కానీ, లెమన్ జ్యూసెస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం టాబ్లెట్ పులుపు అండ్ సి విటమిన్ వల్ల దే నీడ్ టు అవాయిడ్ క్విట్ చేసి ప్రొడక్షన్ డిలే అవుతుంది. సో మిల్నోసెట్ రెస్పాండ్ ప్రొడక్షన్ అనేది కాదు, ప్యాచెస్ కూడా న్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దే వాంట్ జనరల్ గా మీరే డాక్టర్స్ చెప్తుంటారు కదా, సి విటమిన్ రెగ్యులర్ గుడ్ ఫర్ హెల్త్, బట్ ఇన్ కేస్ ఆఫ్ విటిలిగో ఇట్ ఈస్ ట్రిగరింగ్ టు ద డిజీజ్ పార్ట్, నాట్ ఫర్ ద హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ అని కాదు. సో విటిలిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది డిజీజ్ పరంగా, ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు షుగర్ అయితే ఏ విధంగా తీసుకోవద్దు, సేమ్ థింగ్ విటిలిగో ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటే వాళ్ళకి ట్రిగ్గరింగ్ ఏవైనా మెడిసిన్స్ వాడుతున్నా కూడా ప్యాచెస్ వన్ బి అండర్ కంట్రోల్. సో హీలింగ్ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం ఆల్సో దే నీడ్ టు అవాయిడ్. బట్ కంప్లీట్గా ఫిష్ సీ ఫుడ్ అనేది కూడా ఎనీ స్కిన్ డిజీజ్కి ఏ విధంగా ట్రిగ్గరింగ్ అవుతుందో, సో మనకి విటిలిగో కూడా ఉంటుంది కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. యా, స్కిన్ డిసీజెస్ వస్తుందంటే ఫేస్ పైన పింపుల్స్ వస్తే, యాక్నీ వచ్చినా సన్స్క్రీన్ పెట్టుకోవాలి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అంటారు. మరి విటిలిగో ఉన్న, సోరియాసిస్ ఉన్న వీళ్ళు ఎండ్లోకి వెళ్ళినా, పొల్యూషన్లోకి వెళ్ళినా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? యాక్చువల్గా డ్రై స్కిన్ అవాయిడ్ చేయడానికి సన్స్క్రీన్ దే కెన్ యూస్ SPF ఎక్కువ ఉన్న సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేయడం వల్ల ఇబ్బంది ఏముండదు. సో అది దట్ ప్రొటెక్షన్ టు అవర్ బాడీ స్కిన్కి కాబట్టి ఇబ్బంది ఏముండదు. ఇవేందో సోరియాసిస్ ఉన్నా విటిలిగో ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మాయిశ్చరింగ్ క్రీమ్స్ ఆల్సో దే విల్ అప్లై. సో కెమికల్ ఉన్నాయి కానీ ఎక్కువ అప్లై చేసుకుంటా, స్టీరాయిడ్ బేస్డ్ అంటే అప్లై చేసుకోండి. నాన్ మెడికేటెడ్ కనుక ఉంటే దే కెన్ అప్లై, నీడ్ నాట్ టు వరీ. దానివల్ల డిజీజ్కి ట్రిగరింగ్ అనేది ఏముండదు. నరిష్ బై నా బాడీ నరిషింగ్ ఆ విధంగా కూడా అవుతుంది అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్ కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఎక్కువ వరకు అయితే ఎర్లీ మార్నింగ్ సన్ ఈజ్ గుడ్ ఫర్ బాడీ, బట్ మామూలుగా మనకు పీక్ సన్ అంటే 12 to 3 o'clock 4 o'clock సన్ అయితే అబ్నార్మల్ కాబట్టి ఆ టైంలో బయటకు వెళ్తే డెఫినెట్లీ దే కెన్ యూస్ సన్స్క్రీన్ లోషన్స్ యూస్ చేయొచ్చు. దానివల్ల రెండు ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదండి. దే కెన్ యూస్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు యాజ్ నార్మల్ వాళ్ళైతే ఏ విధంగా బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ యూస్ చేస్తుంటారో దే కెన్ అప్లై, నో ప్రాబ్లమ్. ఓకే, సోరియాసిస్ కానీ పొల్లిమచ్చలు ఉన్న అమ్మాయిలు కానీ లేడీస్ కానీ ఉంటే వాళ్ళు ఫేషియల్స్ లాంటివి చేయించుకోవచ్చు అంటారా? యాక్చువల్గా బొల్లి ఉండడం వల్ల విటిలిగా ఉండాలో చేయించుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోరియాసిస్ ఫేస్ పైన ఉంటే కనుక సో ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ట్రిగ్గరింగ్ అయిపోయి స్ప్రెడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి. ఇంకా ఫర్దర్ ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా, డ్రై స్కిన్ ఎక్కువ ఉంటుంది, ఫర్దర్ డ్రైనెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కెమికల్ ఎక్స్పోజర్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. ఇంటర్నల్గా మ్యాక్సిమం బాడీకి నరిష్మెంట్ ఇచ్చే ఫుడ్ తీసుకొని మెయింటైన్ చేయడమే బెస్ట్. సో అలాంటి పీలింగ్స్ లాంటివి కావచ్చు, ఫేషియల్స్ కావంటే అది అవాయిడ్ చేస్తేనే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సోషల్లీ వాళ్ళు మింగిల్ కాలేకపోతారు, సివియారిటీ ఎక్కువ ఉంటాయి, అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటివి ఇస్తారా ఏదైనా? ఎస్ డెఫినెట్లీ. యాక్చువల్గా సో ఇంటర్నల్ మనకు క్యాన్సర్ ఉన్నా కూడా మనకు చెప్తేనే తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి సోషలైజేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బట్ ఇలా ఎనీ స్కిన్ డిజీజ్ ప్రొఫెషనల్లీ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే నార్మల్గా ఉన్న వాళ్ళకి కానీ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ గిల్టీ ఫీలింగ్లోకి ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దీస్ రెండు డిజీజెస్ కూడా సోషలైజేషన్ ఎక్కువ మిస్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రీవియస్ అయితే వాళ్ళకు తెలియకుండా నాలెడ్జ్ లేకుండా ఇవి కాంటైజెస్ అని స్ప్రెడ్ అవుతాయని చెప్పు తెలియదు కాబట్టి వాళ్ళు కాబట్టి దీస్ ఆర్ ప్యూర్లీ నాన్ కాంటైజెస్. ఒకరిని ఒకరు మాట్లాడడం వల్ల కానీ కాంటైజెస్ కాదు, షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల స్ప్రెడ్ అయ్యే డిజార్డర్స్ కావు రెండు. సో కాకపోతే ఇంత ఇన్ జనరల్గా వాళ్ళకి ఇన్ఫీరియారిటీ గిల్టీ ఫీలింగ్ కానీ సైకలాజికల్ డిస్టర్బెన్స్ అవుతుంటారు. సో ఆ విధంగా సోషలైజ్ మిస్ అవుతారు. సో అన్ని డిజీజెస్ లాగానే ఈ డిజీజ్ అండి, డోంట్ ఫీల్ గిల్టీ. సో బట్ కొన్ని రకాల ప్రొఫెషన్కి వాళ్ళు ఇది మనకు అవాయిడ్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. కుక్సే కావచ్చు, కుక్ కాలే కావచ్చు, మీలాగా యాంకరింగ్ ప్రొఫెషనే కావచ్చు, దే కాంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం సినీ ఫీల్డ్లో కావచ్చు, దే నీడ్ టు అవాయిడ్. ఇవన్నీ ప్రొఫెషన్ ఆ విధంగా ఉండడం వల్ల డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూ కెన్ మింగిల్ విత్ ద పీపుల్, అదర్వైజ్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో మేజర్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ థింగ్స్ కాబట్టి ఎనీ డిజార్డర్. ఈ ప్రాబ్లంతో పాటు మీకు ఇంకో ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఎంత సోషలైజ్ ఉంటే వాళ్ళకి అంత బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ రిలాక్సేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిజీజ్ కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆ విధంగా అవాయిడ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో నెవర్ డేస్ అవుట్ ఆఫ్ 10 cases 4-5 ఉన్నాయి, 4-5 పీపుల్ ఆర్ గెటింగ్ సోరియాసిస్ అండ్ విటిలిగో. ఎందుకంటే మన ఫుడ్డే కావచ్చు, స్ట్రెస్సే కావచ్చు, హార్మోనల్ చేంజెసే కావచ్చు. సో వరీ కావాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం అన్నప్పుడే మనకి సొల్యూషన్ ఈజ్ దేర్. దానికి స్ట్రెస్ ఫీల్ అయిన దానికంటే ప్రాబ్లమ్ ఈజ్ దేర్ అని చెప్పేసి కరెక్ట్ సొల్యూషన్ విధానంలో మెడిసిన్స్కి వెళ్తే కంప్లీట్గా హీల్ అయిన కేసెస్ ఉన్నాయండి, శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి.
మన దగ్గర అడ్వాన్స్డ్ జిఎస్ఎస్ మెథడ్లో డెఫినెట్గా కరెక్షన్ చేసుకోవచ్చు, దట్ టు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. రైట్, సోరియాసిస్, విటిలిగో చాలా చక్కటి పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది వాల్టీ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.